హాయ్ గైస్, దిస్ ఇస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేటప్పటికి థంకబోల్లో మనం ఒక స్క్రీన్ నుండి ఇంకొక స్క్రీన్కి ఎలా షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకుంటే లాస్ట్ వీడియోలో మీకు డాష్ బోర్డ్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పని, హోమ్ పేజ్లో మన ఆప్షన్స్ అనేది పెట్టాలని చెప్పాం కదా. ఓకే, ఈ రోజు వీడియోలో వచ్చేటప్పటికి మనకి వచ్చేటప్పటికి ఒక స్క్రీన్ నుండి ఇంకొక స్క్రీన్కి ఎలా షిఫ్ట్ చేయాలి అంటే, ఇప్పుడు మన ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ ఉంది. స్టార్ట్ ఎర్నింగ్ మనం క్లిక్ చేసినప్పుడు మీకు ఏంటంటే టాస్క్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకే, ఆ టాస్క్ స్క్రీన్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది, అది దాని మీద క్లిక్ చేస్తే దానికి ఏ బ్లాక్ ఇస్తే అది ఓపెన్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే ఇక్కడ మై ఎర్నింగ్ క్లిక్ చేస్తే మై ఎర్నింగ్ బ్యాలెన్స్ అనేది చూపించాలి, బ్యాలెన్స్ అనేది చూపించాలి కాబట్టి దానికి ఒక స్క్రీన్ అనేది రెడీ చేసుకోవాలి. వీటన్నిటికీ ప్రతి ఒక్క ఆప్షన్కి ప్రతి ఒక్క పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం స్టార్ట్ ఎర్నింగ్ సంబంధించి టాస్క్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత పేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే ఓకే, స్టార్ట్ ఎర్నింగ్ మీద మనం క్లిక్ చేస్తే ఏం జరగాలి, నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ పేజ్ ఏమై ఉండాలి, టాస్క్ పేజ్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక టాస్క్ అని ఒక పేజ్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, యాడ్ స్క్రీన్, స్క్రీన్ ఏం వచ్చేటప్పటికి టాస్క్ అని ఇచ్చేయండి. ఓకే, టాస్క్ అని ఇచ్చేస్తే మనకు ఒక న్యూ పేజ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే గైస్, మనకు ఒక న్యూ పేజ్ అనేది వచ్చేసింది కదా. ఓకే, ఈ పేజ్లో వచ్చేటప్పటికి మనం ఏం చేద్దాం అంటే దీనికి ఒక లేఅవుట్ అనేది ఇచ్చేద్దాం. మీకు ఆల్రెడీ తెలిసిన లేఅవుట్ ఇదంతా. ఓకే, దీనికి సంబంధించి యాడ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, యాడ్ మోబ్ అకౌంట్ నుండి మనం యాడ్స్ అనేది ఎలా తీసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా, ఈ వీడియోలో వచ్చేప్పుడు మీకు ఇక్కడ అడ్జస్ట్ ఇది మాత్రం చూపిస్తాను. ఓకే, ఒకసారి చూడండి, ఇది వచ్చేప్పటికి సెంటర్ సెలెక్ట్ చేసుకోండి, ప్లీజ్ మీకు మొబైల్లో చేసేటప్పుడు ఈజీగా కనబడడం కోసం. ఓకే, ఒక లేఅవుట్ ఇంటర్ఫేస్, ఒక లేబుల్ తీసుకోండి. లేబుల్లో ఏం రాస్తారంటే టాస్క్. టాస్క్ కొంచెం పెద్ద చేయండి, బోల్డ్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్లో ఉంది కదా. ఓకే, ఒక టాస్క్ అనేది చేసి మీకు ఒక పేజ్ అనేది కనబడడం కోసం ఏంటంటే సింపుల్గా ఒక స్క్రీన్ అనేది క్రియేట్ చేసాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ టాస్క్ అని ఎలా క్రియేట్ చేయం, మనం ఒక దీనికి ఇక్కడ ఒక టాస్క్ అనేది యాడ్ చేస్తాం, ఆ యాడ్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ మీకు అసలు ఇప్పుడు మన మోటో ఏంటి, దీనికి సంబంధించి ఈ వీడియోకి ఒక స్క్రీన్ నుండి ఇంకొక స్క్రీన్కి అలా వెళ్ళాలి. ఓకే, దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేవాడు మీకు హోమ్ పేజ్, ఇక్కడ మీకు ఆ టర్నింగ్ అనే ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు బ్లాక్స్కి వచ్చేసారండి. ఈ బ్లాక్స్కి వచ్చేసినట్లయితే కనుక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్ట్ టర్నింగ్కి సంబంధించి మీకు ఇక్కడ ఒక పేజ్ అనేది పెట్టారు కదా. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, ఇక్కడ ఓపెన్ దా నెక్స్ట్ స్క్రీన్ ఇచ్చాం కదా. ఇక్కడ మీరు ఏముండదు, కంట్రోల్లో ఉంటుంది. ఒకసారి దీన్ని డిలీట్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఈ కంట్రోల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఓపెన్ న్యూ పేజ్ అని ఉంటుంది, ఓపెన్ అనదర్ స్క్రీన్ నేమ్. ఓకే, అది నెక్స్ట్ మనం దేన్ని క్లిక్ చేస్తే స్టార్ట్ టర్నింగ్ క్లిక్ చేస్తుంది, స్టార్ట్ టర్నింగ్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే క్లిక్ స్టార్ట్ ఎర్నింగ్, దీన్ని ఒకసారి మనం స్టార్ట్ ఎర్నింగ్ అనే బటన్ మనం క్లిక్ చేయగానే మనకి ఏం జరగాలంటే ఓపెన్ అనదర్ స్క్రీన్, స్క్రీన్ నేమ్ ఏంటి మనం ఇచ్చింది టాస్క్. ఇక్కడ మనకి ఏంటంటే ఎంటీ స్క్రీన్ దొరుకుతుంది టెక్స్ట్లో, దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేసేయండి. ఇక్కడ టాస్క్ అనే నేమ్ ఇచ్చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, మీరు అర్థం చేసుకుంటే కనుక చాలా ఈజీ. ఓకే, ఇది చాలా చిన్న వీడియో. ఓకే గైస్, మీకు అర్థమైంది కదా ఒక స్క్రీన్ నుండి ఒక స్క్రీన్కి ఎలా చేయాలనేది. ఓకే, ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి ఎక్స్పోర్ట్ చేస్తాను నేను యాప్లోకి. గైస్, మీ దగ్గర థంకబుల్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో ఉండి ఏంటంటే మీకు ఒక చిన్న బార్ కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు ఏంటంటే యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే గైస్, స్కాన్ చేశారు కదా, ఆ కోడ్ నుండి మనకి ఏంటంటే ఒక యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకి ఏంటంటే ఇప్పుడు మనం తయారు చేసిన యాప్ని ఇప్పుడు మనం మేక్ చేసిన యాప్ని మనం టెస్ట్ చేయొచ్చు. ఓకే, మీ నెట్ చాలా ఫాస్ట్గా ఉంటే కనుక యాప్ ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. మీకు ఏంటంటే యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఎన్ పేటిఎం క్యాష్ ఉంది కదా, ఈ ఎన్ పేటిఎం క్యాష్ అనేది ఎక్కడ ఉంది ఒకసారి చూసి మనం ఒకసారి ఆ యాప్ను ఓపెన్ చేసి టెస్ట్ చేసి చూద్దాం. ఓకే ఓకే గైస్, ఓపెన్, వెల్కమ్. నెక్స్ట్ మనకి డైరెక్ట్ లాగిన్ అవుదాం. గైస్ చూసారు కదా, మనకి ఏంటంటే ఈ స్క్రీన్ నుండి మనం ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ మీద మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్కి ఓపెన్ అవ్వాలి కదా, నెక్స్ట్ స్క్రీన్ అనేది షిఫ్ట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది చూడండి. ఓకే,
స్టార్ట్ అని మీద మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్ మనం ఏం తయారు చేసాం ఇందాక టాస్క్ అనే ఒక పేజ్ అనేది క్రియేట్ చేసాం కదా, ఆ పేజ్ అనేది ఓపెన్ అయ్యింది చూసారు కదా. సో గాయస్ అర్థమైంది కదా మీకు ఏంటంటే ఒక స్క్రీన్ నుండి ఇంకో స్క్రీన్ షిఫ్ట్ చేయడానికి మనం యూస్ చేయాల్సింది ఏంటంటే ఓపెన్ అనదర్ స్క్రీన్ అనే ఒక బ్లాక్ అనేది ఉంటుంది, ఆ బ్లాక్ని యూస్ చేసి మీరు షిఫ్ట్ చేయొచ్చు. ఓకేనా? సో గాయస్ వితిన్ 2 or 3 డేస్లో మనకి ఏంటంటే ఒక యాప్ అనేది లాంచ్ చేస్తున్నాం, దానికి సంబంధించి పేటిఎం క్యాష్కి సంబంధించి ఒక యాప్ అనేది, అది మన ఓన్ యాపే. ఓకే, దాని నుండి మీరు ఏంటంటే పేటిఎం క్యాష్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ అనేది ఎలా మేక్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వెబినార్ వచ్చాయి హింద్.